ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫోన్స్ వాడే వాళ్ళకి జియో కాకుండా వేరే సిమ్స్ వాడుతూ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరి మొబైల్లో జియో సిమ్ తో పాటు ఐడియా ఎయిర్టెల్ వోడాఫోన్ సిమ్స్ అయితే వాడుతూ ఉంటారు ఈ సిమ్స్ వాడే వాళ్ళు రీఛార్జ్ అయితే చేయించుకోరు మాక్సిమం జియో రీఛార్జే చేయించుకొని జియో సిమ్మే వాడుతూ ఉంటారు దాంతో ఫోన్స్ కాల్స్ డేటా బ్రౌజింగ్ చేస్తూ ఉంటారు మనకు ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్ రావడానికి మాత్రమే ఎయిర్టెల్ ఐడియా వోడాఫోన్ సిమ్స్ పనిచేస్తున్నాయి ఇప్పుడు వాటికి ట్రై కొత్తగా రూల్ అయితే పెట్టింది మనకి రీఛార్జ్ చేయించుకోకుండా నెల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అవుట్ గోయింగ్ అయితే ఆపేస్తుంది అలాగే 45 డేస్ దాటితే ఇన్కమింగ్ కాల్స్ కూడా రావడం ఆపేస్తుంది ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే 35 రూపీస్ తోటి ప్రతి మంత్ ఖచ్చితంగా రీఛార్జ్ చేయించుకోవాలని ఒక రూల్ అయితే పెట్టింది ఎవరికి తెలియలేదు అందుకే ఈ విషయం అప్డేట్ చేయడం జరుగుతుంది మన టెక్ న్యూస్ లో ఇది 35 రూపీస్ మనకి అవుట్ గోయింగ్ కాల్స్ ఇన్కమింగ్ కాల్స్ రావడానికి అయితే పనిచేస్తుంది సిగ్నల్స్ కూడా ఆపేస్తున్నారు సిమ్ డీయాక్టివేట్ చేస్తున్నారు జియో సిమ్ మెయిన్ గా వాడుకునే వాళ్ళకి వేరే సిమ్ వాడడానికి అయితే అవసరం లేదు ఆ సిమ్స్ తీసేయండి లేదంటే మీరు జియో సిమ్ వాడాలనుకుంటే దాంతోనే నెట్ మీరు యూజ్ చేయాలనుకుంటే ఈ ఐడియా సిమ్ ఎయిర్టెల్ సిమ్స్ ని జియో సిమ్స్ కి పోర్ట్ చేపించి అలా అయినా వాడుకోండి నెలకు 35 రూపీస్ వేస్ట్ చేయడం అని మీకు అనిపిస్తే జియో సిమ్ వాడుకోండి ఈ సిమ్స్ తీసి పక్కన పెట్టండి లేదంటే మీకు సిమ్ అయితే డీయాక్టివేట్ అవుతుంది ఇన్కమింగ్ కాల్స్ కూడా రావు అవుట్ గోయింగ్ కాల్స్ కూడా వెళ్ళవు ఇప్పుడు కొత్తగా 35 రూపీస్ అయితే కష్టం అవుతుంది అని చెప్పి అందరూ ట్రై కి కంప్లైంట్స్ పెట్టడం వల్ల మళ్ళీ ఒక కొత్త రీఛార్జ్ ప్లాన్ అయితే తీసుకొచ్చింది 23 రూపీస్ రీఛార్జ్ చేయించుకుంటే మనకి అవుట్ గోయింగ్ కాకుండా ఇన్కమింగ్ అయితే రావడానికి వీలుంటుంది వన్ మంత్ దాకా మంత్లీ మంత్లీ 35 రూపీస్ రీఛార్జ్ చేయించుకోవాలి అనే ఈ రూల్ అయితే కొత్తగా వచ్చింది ఈ రూల్ ఉంచుతారో తీసేస్తారో తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇదే రూల్ నడుస్తుంది ఇదే కండిషన్ మీద అన్ని సిమ్ కార్డ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ఒక జియో కి మాత్రం ఈ రూల్ అయితే లేదు కొందరికి 199 299 త్రీ మంత్స్ ఫోర్ మంత్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళకి కూడా అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళట్లేదు ఇన్కమింగ్ కాల్స్ రావట్లేదు వన్ మంత్ దాటింది అని చెప్పేసి అయితే కంప్లైంట్స్ వస్తున్నాయి వాళ్ళు కూడా 35 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తుంది అప్పుడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్యాక్ రీఛార్జ్ చేయించుకొని కూడా మళ్ళీ 35 పెట్టాల్సి వస్తుంది కాబట్టి దీని మీద కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి చూద్దాం ఇది మనకి ఆఫర్ ఉంటుందా తీసేస్తారా చూద్దాం మీరు కనుక జియో సిమ్ వాడుతున్నట్టయితే వేరే సిమ్ ఆల్టర్నేట్ సిమ్ గా ఉన్నట్టయితే మీరు ఆ సిమ్స్ కి 35 రూపీస్ ఖచ్చితంగా మంత్లీ మంత్లీ రీఛార్జ్ చేయించుకోండి లేకపోతే మీ సిమ్స్ అయితే డీయాక్టివేట్ అవుతాయి సిమ్స్ డీయాక్టివేట్ అయ్యి ఇన్కమింగ్ కాల్స్ కూడా రావు కంప్లీట్ సిగ్నలే కట్ అవుతుంది సో ఒకసారి మీరు చూసుకోండి మీ సిమ్ వన్ మంత్ కంటే ఎక్కువ రోజులు అయిపోయి ఉంటే రీఛార్జ్ చేయించి మీరు సిమ్ అయితే రీఛార్జ్ చేయించుకోండి 35 రూపీస్ పెట్టి ఇది ఇవాళ టెక్నిక్స్ మనకి చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు